5 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 9న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై 3 కమిటీలు వేయాలని హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన 2 సీఎంల భేటీలో నిర్ణయించారు. రెండు రాష్ట్రాల సీఎస్ల ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ వేస్తున్నట్లు డిప్యూటీ సెభట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ కమిటీ పరిష్కరించలేని సమస్యలు మంత్రుల కమిటీ చర్చిస్తుందన్నారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు సీఎంల స్థాయిలో పరిష్కరించుకుంటామని ప్రకటించారు. ఇక డ్రగ్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దేందుకు ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. మంత్రి సీతక్కతో కలిసి బడ్జెట్ రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ఆర్థిక సంవత్సరానికి 51,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాయి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు. ఆసరా పెన్షన్ల కోసం 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నానన్నారు అధికారులు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోటీ పరీక్షల కోచింగ్ నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి శ్రీధరబాబును కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతి పత్రం అందించారు. కేపీ వివేకానంద, మరి రాజశేఖర రెడ్డి, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన శ్రీధరబాబు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన హస్తం గుట్టికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఖ్యాతనపల్లి మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ, రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించారు ఎమ్మెల్యే. ఎంపీ ఎన్నికల్లో మున్సిపల్లు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు వివేక్. అంతకుముందు రామకృష్ణాపూర్లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్ని సందర్శించారు. మంచిర్యాల జిల్లాలో కోటి అమూల్య ఆధ్వర్యంలో పాడిన బోనాల పాటను రిలీజ్ చేశారు. తెలంగాణ గొప్పదనాన్ని చాటేలా బోనాల పండుగపై పాట రాయడం అభినందనీయమన్నారు.